వందేళ్ల చరిత్ర 1000 కోట్ల టర్నోవర్ కలిగిన ప్రతిష్టాత్మక ఆర్యపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ఉత్తమ బ్యాంకుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నూతన పాలక వర్గంపై ఉందని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార వేడుకలలో భాగంగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ పలువురు పాల్గొన్నారు. పాలక మండలి నూతన వైస్ చైర్మన్గా గిరిజాల రామకృష్ణ తులసి ప్రమాణ స్వీకారం చేయగా 10 మంది డైరెక్టర్లను పలువురు అభినందించారు. ఇది చాలా చిన్న విషయమే కాదని చాలా పెద్ద విషయం. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంక్ యొక్క బాధ్యతల్ని ఒక మహిళకి అప్పచెప్పడం అంటే అది చాలా గొప్ప విషయం. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలందరూ కూడా రాజకీయ సాధికారత సాధించాలన్న మంచి ఉద్దేశంతో వచ్చిన మహిళలకి నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఈ రోజున ఎలక్ట్ అయిన ప్రతి చోట జనరల్ సీట్స్ ఉంటే అక్కడ మహిళలకు ఇవ్వడం అనేది ఇంకా గొప్ప విషయం. ఈ రోజున ప్రతి విషయంలో కూడా మహిళలను అడ్రస్ చేస్తూ వారందరూ కూడా రాజకీయ సాధికారత సాధించాలన్న మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ బ్యాంక్ మీద ఎంతమంది ఖాతాదారులు ఆధారపడి ఉన్నారు, ఎంతమంది పేదలు మధ్యతరగతి వారు ఆధారపడి వాళ్ళ ఇల్లు కట్టుకోవడంలో కానీ ఇల్లు కొనుక్కోవడంలో కానీ తమ పిల్లలు చదివే దాని గురించి చెప్పాలని అంటే మొన్నే 100 వసంతాలు పూర్తి చేసుకుని మరి రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంక్ కింద అర్బన్ బ్యాంక్ కిందన మరి మన రాజమహేంద్రవరానికి గర్వకారణం కింద 2 తెలుగు రాష్ట్రాలకి సాంస్కృతిక రాజధాని కిందన వెలసిల్లిన రాజమహేంద్రవరానికి ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ రాజమహేంద్రవరంలో ఉండడం మన అందరి యొక్క కుటుంబానికి మరి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు అంటే మన అందరికీ కూడా సుపరిచితులు. వారు రాజమహేంద్రవరానికి ఎంపీ కిందన మరి పనిచేసిన వ్యక్తి, మరి వారి కుటుంబం నుంచి మరి పార్టీకి అహర్నిశలు కృషి చేసి మరి పార్టీకి మంచి పేరు తెచ్చి రాజమహేంద్రవరం రూరల్కి మరి కోఆర్డినేటర్ కింద పనిచేసి నా వ్యక్తి గిరిజాల బాబు గారి సతీమణిని మరి వాళ్ళ రామకృష్ణ తులసి గారికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించడము, దాంతోపాటు సుమారుగా ఒక 10 మందికి కార్యవర్గ సభ్యుల కిందన మరి అవకాశం కల్పిస్తూ నేను ఇవాళ ఒక స్పీచ్ కింద ఇవ్వను కానీ ఇవాళ ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. మనము మంచి బ్యాంక్ అధ్యక్షునిగా ఎన్నికైన రామ తులసి గారికి మరియు సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 100 సంవత్సరాలు పైగా జరుపుకున్న ఈ బ్యాంక్ విషయంలో మరింత జాగ్రత్తగా మన మీద పెట్టిన బాధ్యతలు మరింత జాగ్రత్తతో నిర్వహించి ఈ పెద్ద బాధ్యతను అప్పచెప్పిన మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మీ రాజమండ్రి పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. మరి 16% తోటి ఈ బ్యాంకు వేలాదింపుతా ఉంది. ముఖ్యంగా మరి షేర్ ధనం 16.11, ఏ తరగతి మెంబర్లో 94.45, డిపాజిట్స్ 740.5, లోన్స్ 383.74 కోట్లు, పెట్టుబడులు 400 కోట్లు, సొంత నిధులు 109 కోట్లు, గ్రాస్ ప్రాఫిట్ 24 కోట్లు, నెట్ ప్రాఫిట్ 6.5 కోట్లు, గ్రాస్ ఎన్పిఏ 9.33%, నెట్ ఎన్పిఏ 1.92%, ఉద్యోగ సంఖ్య 80. అంటే ఈ రాష్ట్రంలో ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ కంటే కూడా చాలా పెద్ద స్థాయిలో ఈ బ్యాంకు నిర్వహించబడుతూ ఉంది.
ముఖ్యంగా మా భీమవరంలో ఇక ముందు కూడా మన రామకృష్ణ తులసి గారి యొక్క ఆధ్వర్యంలో మిగతా డైరెక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇది దినదాభివృద్ధి చెంది ఖాతాదారులకు కస్టమర్స్ అందరికి కూడా మంచిగా ఉంది. ఇది అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆర్యాపురం కోఆపరేటివ్ మండలి పాలక మండలి నూతన అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గిరిజాల రామకృష్ణ గారికి వారి సహకార పాలక మండలి సభ్యులకు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు శ్రీ భరతరామ్ గారు ఇంకా బ్యాంకు మన్నాను పొందినటువంటి ఒక గొప్ప బ్యాంకుకి మరి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం చిన్న విషయం కాదు. నేను చాలా ఆలోచించే చేశారు ఈ కార్యక్రమం. ఒకటి ఏంటంటే సాధారణంగానే మరి సోదరిమణులందరూ ది బెస్ట్ ఫైనాన్షియల్ మేనేజర్స్ మన జిల్లాలో మాత్రమే కాకుండా విశాఖపట్నం గుంటూరు వంటి జిల్లాల్లో కూడా బ్రాంచ్లు నిర్వహిస్తూ ఉన్నటువంటి ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్తో ఒక చైర్మన్గా ఆప్తుడు ఆత్మీయుడు గిరిజాల బాబన వారి సతీమణి గిరిజాల రామ తులసి గారికి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పచెప్పినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు అలాగే రామ్ తులసి గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. కోఆపరేటివ్ బ్యాంక్ సో ఈరోజు మొట్టమొదటి స్వీకారం చేసిన మరి గిరిజాల రామ్ తులసి గారికి అదేవిధంగా బట్టి మరి అదేవిధంగా మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి కంగ్రాచులేట్ చేస్తూ మరి అందరికీ తెలుసు ఈరోజు మన పార్టీకి ఎంతో సేవలు చేసిన గిరిజాల బాబు గారు అయితే మరి గిరిజాలు రామ తులసి గారికి ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి ఈరోజు 50% రిజర్వేషన్స్ ఇచ్చి మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి